నీరు కోకోనట్ వాటర్ ఇలా ఏ పేరుతో పలికినా ఈ సమ్మర్లో మాత్రం దీని క్రేజ్ వేరు. చిన్న పిల్లలు పెద్దలు మండే ఎండల్లో ఆరోగ్యం కోసం కొబ్బరి నీటిని రెగ్యులర్ గా తీసుకుంటే మంచిదని డాక్టర్స్ చెబుతుంటారు. రైతులకు పల్లెటూర్ల నుండి కొబ్బరి బొండాలు తెచ్చి విక్రయించే చిరు వ్యాపారులకు కూడా లాభాలు మిగులుస్తున్న కొబ్బరి నీళ్ల క్రేజ్ గురించి మా ప్రతినిధి దినకర్ రాజ్ వివరిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే చాలా చోట్ల 40 డిగ్రీలు, కొన్ని చోట్ల 38 అట్లా ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ వేసవి కాలంలో ఖచ్చితంగా ఆరోగ్యకరమైన పానీయాలు ఏదైతే ఉన్నాయో కొబ్బరి బోండాలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు మన దగ్గర. చూస్తున్నాం విజయవాడ సార్, చెప్పండి ఎండలు ఎలా ఉన్నాయి? ఈ కొబ్బరి నీళ్లు అంటే ఆరోగ్య స్పృహ పెరిగిందా పబ్లిక్? ఎక్కువ కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉన్నాయి మధ్యకాలంలో. స్పృహ ఎక్కువైంది ఈ కరోనా బాధితులు పడిన తర్వాత. ప్రజల్లో కూడా ఈ టెంకాయ నీళ్ళు తాగాలి, ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటుంది. స్పృహ ఎక్కువ కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ వాడేవాళ్ళు కదా. కానీ ఎక్కువగా ఈ రోడ్లు ఎన్నో టెంకాయ బొడ్లు పెట్టినారు కాబట్టి ఎక్కువగా ఈ టెంకాయ నీళ్ళు సేవిస్తున్నారు. దాన్ని బట్టి రేట్లు, కొబ్బరి బొండాలు రేట్లు కూడా ఇంతకుముందు 10 రూపాయలు ఎక్స్ట్రా ఉండదు. ముందు కొంచెం తగ్గి ఉండేది, ఇప్పుడు కొంచెం ఎండలు కదా పెంచారు రేట్. మరొక మహిళ ఉన్నారు మన దగ్గర. మా చెప్పండి, మీరు ఈ కొబ్బరి బాణ అంటే ఈ సమ్మర్ లోనే తాగుతారా? కొబ్బరి బాణాలు ప్రతి సీజన్ లో ఎవ్రీడే తాగుతామండి. పిల్లలకి కూడా ఇస్తాము, అవి హెల్త్ కి మంచిది. పిల్లలకి ఎస్పెషల్ గా సమ్మర్ కి వేడి చేయకుండా స్కూల్ నుంచి రాగానే కొబ్బరి బొండాలు కొట్టిస్తామండి. కూల్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ డ్రింక్స్ ఇవన్నీ చాలా అడుగుతుంటారు కదా పిల్లలు. లేదండి, మా పిల్లలకైతే అవి మేము అడిక్ట్ చేయలేదు. మోస్ట్లీ కొబ్బరి బొండాలు జ్యూస్లు అవే ఇస్తాము, నేచురల్ డ్రింక్స్ ఇస్తామండి. కూల్ డ్రింక్స్ కి ఎంకరేజ్ చేయను. కొబ్బరి బొండాలు తాగిన దాని ప్రయోజనాలు పిల్లలు కూడా చెప్తున్నారు? హా, ఖచ్చితంగా చెప్తామండి. ఎవ్రీ డ్రింక్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు దీనివల్ల ఏ యూసేజెస్ ఉన్నాయి, తాగకూడని ఏంది, తాగేవేంది, ఎస్పెషల్ గా సమ్మర్ లో వాటి గురించి చెప్పే ఇస్తాము. ఇక మొత్తం అయితే కొబ్బరి బొండాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఇక మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా అవుతూ ఉన్నారు. చెప్పండి సార్, ఎక్కడ అంటే మీరు సమ్మర్ లో బాగా తిరుగుతూ ఉంటారా? కొబ్బరి బొండాలు మీకు చాలా యూజ్ అవుతాయి అంటారా? యాక్చువల్ గా ఫీల్డ్ వర్క్ సార్, మాది ఫీల్డ్ వర్క్ లో చూడండి గ్లౌజులు కూడా వేసుకున్నాం. కొబ్బరి బొండాలు అంటే ఈ సమ్మర్లో ఎక్కువ తాగుతాం సార్, ఎందుకంటే తిరగాలంటే కంపల్సరీ తాగాల్సిందే కొబ్బరి బొండ. రీఛార్జ్ కావాలి, రీఛార్జ్ కావాలంటే సమ్మర్లో ఎస్పెషల్లీ కొబ్బరి బొండాలు తాగడం చాలా మంచిది. లేదంటే తిరగలేము సార్, డైలీ నేను 40 రూపీస్ ఈ బాటిల్ తాగేస్తాను డైలీ. మరో ఉన్నారు కొబ్బరి బొండాల అమ్మే వర్తకులు ఉన్నారు ఇక్కడ. చెప్పా, ఏం పేరు నీ పేరు, నువ్వు ఎంతకాలం నుంచి ఉన్నావు ఈ వ్యాపారంలో? నేను 1 సంవత్సరం నుంచి ఉండ. ఎటువంటి కొబ్బరి బొండాలు జనాలు బాగా కొంటున్నారా? కొంటా ఉండరు సార్, బాగా కొంటారు. అంటే ఎండలు ఎక్కువయ్యి కొంటా ఉండరు. ఓకే, మీరు ఎక్కడి నుంచి తెస్తారు ఈ కొబ్బరి బొండాలు? మీకు అక్కడ అదే మీకు గిట్టుబాటు అవుతుందా తేవడం అమ్మడం ఇవన్నీ? అదే ఏం చేస్తావు, వచ్చిన వారికి కూలి వస్తుంది, ఎక్కువ అయిపోయింది రేట్లు. అందుకని రేట్లు ఎట్లా ఉన్నాయి అంటే ఎండలు ప్రారంభంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి రేట్లు? ఇంకా పెరుగుతాయి సార్, ఇంకా రేట్లు కూడా పెరుగుతాయి. మరో మహిళ ఉన్నారు ఇంత పాటు వ్యాపారం చేస్తామా? చెప్పమ్మా, ఏం పేరు నీ పేరు? ఈ కొబ్బరి బొండాలంటే మీరు ఒక అంటే లీటర్ బాటిల్ ఎక్కువ అమ్ముతారా, అర లీటర్ అమ్ముతారా, కొబ్బరి బొండాలు ఎక్కడ అమ్ముతారా? నేను అన్ని అమ్ముతా సార్, ఈ కొడతా బాటిల్ కాయలు కొడతాను చేస్తాను అన్ని చేస్తాను. కొబ్బరి బొండాలు కొట్టడంలో అంటే చేతులు గాయాలు కావడంటే ప్రమాదం ఉంటుంది కదా, మీకు తెలిసే ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు సార్. ఎంతకాలం నుంచి చేస్తున్నాం మనం? నేను కూడా ఆయనతో పాటే, ఆయన భార్యని నేను కూడా చేస్తాను, ఆయనతో పాటే చేస్తాను. ఓకే, మీ కుటుంబం అంతా ఈ కొబ్బరి బొండాలు ఆటో తీసుకుని వచ్చి ఉదయం తీసుకుని వచ్చి ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు వెళ్తారు? మేము 10 వస్తాం, 6 గంటలకు వస్తాం సార్. అయిపోతే గబాన్ అయిపోతే వెళ్ళిపోతాం, లేకపోతే మాటను పొద్దుపోయిన దాకా ఉంటాం. తర్వాత 6 గంటలకు ఎక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారు ఇవంతా? ఈ రోజు వెళ్ళిపోతాం 6 గంటలకు వస్తాం, వెళ్ళిపోతాం. కాయలు అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాం, రేపు పోయి కాయలు తెచ్చుకుంటాం. ఎక్కడి నుంచి తెస్తారు? ఇందుకూరుపేట. ఇది మొత్తం మీద అయితే కొబ్బరి బొండాలు ఇస్తున్నాం మనం, అయితే కొబ్బరి బొండాలు మనం కూడా మహా న్యూస్ ద్వారా పబ్లిక్ చెప్పేది ఇది. ఈ సమ్మర్లో ఎక్కువగా ఎండలు ఇంకా ఎక్కువ ముదురుతున్నాయి కాబట్టి కొబ్బరి బొండాలు తాగి ఆరోగ్యంగా ఉండండి. ఈ కూల్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా కొబ్బరి బొండాలు తాగితే బెటర్ అని చెప్పి మనం చెప్తూ ఉన్నాం. సో మొత్తానికి అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కొబ్బరి బొండాల సేల్స్ బాగా పెరిగాయని కూడా చెప్తున్న వ్యాపారస్తులు, తాగేవాళ్ళు కూడా ఆరోగ్య త్వరగా పెరిగింది కరోనా తర్వాత అని కూడా చెప్తున్నారు. గుడే జర్నలిస్ట్ మల్లికార్జున్తో దినకర్ రాజు, మహానిస్ నెల్లూరు.